సూత్రాలను మినహాయిస్తే పెళ్ళి యోగి కోరినట్లుగానే చాలా సింపుల్గా జరిగింది. ఎక్కువగా వచ్చింది యూనివర్సిటీ స్నేహితులే. రాఘవ, జయ వచ్చారు. రంగారావు రానని ముందే చెప్పాడు, నీకు బాధ కలిగితే నన్ను మన్నించమ్మా. ఎందుకో చెప్పలేను గాని నేను పెళ్ళికి రాను, కానీ నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అన్నాడు. తార వచ్చింది. తార అప్పుడు MBA చేస్తున్నది. తారతో పాటు ఓ యువకుడు కూడా ఉన్నాడు. మెరుకుగా ఉన్న అతడిని పరిచయం చేసింది తార. ఇతడు రాజా అని నా స్నేహితుడు, క్లాస్మేట్. అతడు స్నేహితుడు క్లాస్మేట్ కన్నా ఎక్కువేనని గీత పసిగట్టడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. అందుకనే తారతో అంది, తార మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి, ఎంత త్వరగా అయితే అంత మంచిది. తార ఒప్పుకోవడమే కాకుండా ఎప్పుడు వస్తారో కూడా చెప్పేసింది. గీత, యోగి ఇంటికి వెళ్ళేసరికి రంగారావు ఇంట్లో లేడు. 1/2 గంట తర్వాత వచ్చాడు. అనాథాశ్రమంలో పిల్లలకి విందు భోజనం పెట్టించి వస్తున్నట్ట. అది విని గీత కదిలిపోయింది. ఎంత మంచి ఆలోచన అనుకుంది. మిగిలిన ప్రపంచం అనేది ఒకటి ఉన్నది అన్న సంగతి పూర్తిగా మరచి అరకులో గడిపిన 1 వారం రోజులు జీవితాంతం మరువలేను అనుకుంది గీత. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంటికి రంగులు వేయించాడు రంగారావు. కొత్త ఫర్నిచర్ కొన్నాడు. సాయంకాలం టీ తాగాక ఆయన, గీత మీ ఇద్దరితో మాట్లాడాలి అన్నాడు. ఇద్దరు అని అన్నా ఆయన ఎక్కువగా గీతతోనే మాట్లాడాడు. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. చాలా మంచి పని చేశారు మావయ్య, ఇక హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోండి అంది గీత. రంగారావు చిత్రంగా నవ్వాడు. విశ్రాంతి తీసుకుంటున్నాను, కానీ ఇంటి పట్టున ఉండి కాదు, కాశీలో ఒక ఆశ్రమం ఉంది, ఇక నా శేష జీవితం అక్కడే గడపదలుచుకున్నాను. అదేమిటి మావయ్య, మీరు అలా వెళ్ళిపోవటం ఏం బాగోలేదు, గీత బాధగా అంది. నువ్వేం మాట్లాడవేం అన్నట్లు యోగి వంక చూసింది. అతని మొహం పాలిపోయి ఉంది. అతని కనురెప్పలు అల్లల్లాటం గమనించి లోపల ఘర్షణ పడుతున్నాడని గీతకి తెలిసిపోయింది. గీత, ఎవరినీ నొప్పించాలని నా ఉద్దేశం కాదు, పైపెచ్చు ఇలా చేయటం వల్ల మీకు నాకు హాయిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన బ్యాంకులో ఏ డిపాజిట్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ చెప్పాడు. మీ వివాహ సందర్భంగా ఈ ఇంటిని యోగికి ఇవ్వాలని గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించాను. మొదటిసారిగా యోగి నోరు విప్పాడు. నాన్నా, ఇవన్నీ అనవసరమైన వివరాలు, అసలు ఎందుకు దూరంగా వెళ్ళాలనుకున్నారో అది చెప్పండి ముందు. రంగారావు 5 నిమిషాలసేపు మౌనంగా ఉన్నాడు. చెప్పాలా వద్దా అని తర్జన పడుతున్నట్లుగా కనబడ్డాడు. ఒక్క లిప్తకాలం యోగి వంక చూసి తర్వాత గీత వైపు తిరిగి చివరికి మెల్లిగా అన్నాడు. తొందరపాటుతోనో ఆవేశంతోనో ఎవరిపైనో కోపంతోనో తీసుకున్న నిర్ణయం కాదిది. అసలు యోగితో జీవితం పంచుకోవటం అంటే అంత సులువు కాదు అని నేను పెళ్లికి ముందే చెప్పాను. ఇక నేను నీకు చేయగలిగే సహాయం ఒక్కటే తల్లి, యోగితో నువ్వు పడే కష్టాలు చాలు. వాటికి మామగారికి చేయవలసిన సేవలని కలపటం నాకిష్టం లేదు. ఇన్ని రోజులు యోగి జీవితంతో ఆడిన ఆటలు చూసి చూసి అలసిపోయాను. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బాధ్యత లేని జీవితాన్నే గడుపుతున్నాడని తెలిస్తే నేను భరించలేను. మనవడో మనవరాలో పుడితే తెలియజేయండి, కుదిరితే తీసుకువచ్చి చూపించండి, అది చాలు. యోగి బాగా దెబ్బతిన్నాడు. గీత కంటనీరు పెట్టుకుంది. ఇద్దరూ ఆయన్ని బతిమాలారు. ఆయన ససేమిరా అన్నాడు. గీత చాలా ప్రయత్నించింది, కానీ ఆయన్ని ఆపలేకపోయింది. ఇంకో గంటలో నా ట్రైన్ ఉంది, ఇద్దరూ కలిసి నవ్వుతూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి, అంతే, ఇంకేం చెప్పకండి ప్లీజ్ అన్నాడు. ట్రైన్ దూరమై కనబడకుండా అయ్యేంతవరకు యోగి చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. గీత, ఈ వేదనని ఇంటికి తీసుకురావటం నాకు ఇష్టం లేదు, మనసు కుదుటపడేంత వరకు ఇక్కడే కూర్చుందా అన్నాడు యోగి. అతనంత వేళగా ఎప్పుడూ చూడలేదు గీత. ఖాళీ అయిన ప్లాట్ఫామ్ పైన దూరంగా ఉన్న ఓ బెంచ్ పైన అతడికి అతి దగ్గరగా కూర్చుంది. యోగి చేతులందుకుని తన ఒడిలో ఉంచుకుని ఇంకో చెయ్యి అతడి భుజం పైన ఓదార్పుగా ఉంచింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వారున్నారు. మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుందేమో మెల్లిగా అర్జునం రాసాగారు. అయినా అలాగే ఉండిపోయారు. చివరికి గీత మృదువుగా అంది, మావయ్య గురించి తలుచుకుంటే బాధగా ఉంది, ఆయన అంతగా ఎందుకు విసిగిపోయాడో, నువ్వంత చెడ్డవాడివి క్రూరుడివి కాదే. యోగి గొంతులో పశ్చాత్తాపం ధ్వనించటం ఈసారి స్పష్టంగా తెలిసింది.
గీత, నువ్వు మర్చిపోయింది ఏమిటంటే నీకు ఆయన నా గురించి, నా వల్ల ఆయనకు కలిగిన మనోవేదన గురించి 2 గంటల్లో చెప్పాడు. నేను అప్పుడప్పుడు 2-3 సంఘటనలు చెప్పాను, కానీ అది ఓ 25 ఏళ్ల పాటు జరిగిన రామాయణం. దానికి తోడు నాకైతే ఎన్నో వ్యాపకాలు, చదువు, పుస్తకాలు, స్నేహితులు. కానీ ఆయన సంగతి వేరు. నేను ఇల్లు, ఆఫీస్, ఆ భగవద్గీత, ఏవో కొన్ని పుస్తకాలు తప్పితే ఆయన ఇంకా వేరేది తెలియదు. దాంతో ఆయన నిరంతరం జరిగిన సంగతులే స్మరిస్తూ గడిపి ఉండాలి. నేను చేసిన తప్పుని పదే పదే తలుస్తుంటే అది భూతద్దంలో కనబడుతుంది. అందుకే ఆయన ఇంత కఠోర నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటాను. నన్ను నేను సమర్థించుకోవటానికి ఇలా చెప్పటం లేదు. నా తప్పు లేదు అని అనను. నా తప్పు తప్పకుండా ఉండి ఉండవచ్చు, కానీ నన్ను ఇక జీవితాంతం బహిష్కరించే స్థాయిలో మరీ అంత పెద్ద తప్పు చేయలేదు కదా. బహుశా ఆయన అంచనాలకి తగ్గట్లుగానో, ఆయన ఆశలకి తగ్గట్లుగానో నేను తయారవ్వలేదు. దానికంతా నా నిర్లక్ష్యం కారణమని, బతుకంటే నాకు అవగాహన లేదని ఆయన అనుకున్నాడు కాబోలు అన్నాడు. ఆలోచిస్తే యోగి అనాలసిస్ సరియైనదిగానే తోచింది గీతకి. యోగి అన్నట్లు రంగారావు తీసుకున్నది కఠోర నిర్ణయమే కాదు, యోగిని ముద్దాయిగా అందరి ఎదురుగా నిలబెట్టే నిర్ణయం. తన వాదనని వినిపించే అవకాశం ఇవ్వకుండా యోగిని ఇరకాటంలో పెట్టిన నిర్ణయం. యోగిని ఎలా ఓదార్చాలో తెలియక గీత సతమతం అయ్యింది. 2 నిమిషాల తర్వాత యోగి చెప్పిన మాటలలో అతడు నిజ పరిస్థితితో మెల్లిగా రాజీ పడుతున్నాడని తెలిసింది. ఆయన హాయిగా ఉన్నాడని, తనకి కావలసినట్లు పోస్ట్ రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నాడని అనుకుంటే మనకి శాంతిగా ఉంటుంది. నేను బాధపడటం లేదని కాదు, ఈ బాధని ఎప్పటికైనా మరుస్తానో లేదో తెలియదు, కానీ ఇంతకు మించి నేను చేయగలిగిందేమీ లేదు అలా అన్నాడు. కానీ తండ్రి చేసిన పని యోగిని చాలా రోజుల పాటు వేధిస్తూనే ఉన్నది అన్న వాస్తవాన్ని అతడు చాలాసార్లు పైకే ప్రదర్శించాడు. తరచూ గీతతో అంటుండేవాడు, గీత ఇది గుర్తుంచుకో, నువ్వు మట్టుకు నిజం చెప్పాలి. ఎప్పుడైనా నేను చేసిన పని నీకు నచ్చకపోతే నాకు వెంటనే చెప్పాలి. మళ్ళీ మనసులో ఉంచుకుని అసంతృప్తిని దాచుకుని ఏదో ఒకరోజు మా నాన్నలాగా విపరీతంగా రియాక్ట్ అయితే నేను తట్టుకోలేను. మొదటిసారి ఏ అలా ఎలా ఉన్నావు అసలు? పైగా నీకు క్లాస్ పీకటం నాకు చాలా ఇష్టమైన పని అని నీకు తెలుసుగా. నువ్వు చేసింది నచ్చకపోతే సర్దుకుపోయే ప్రశ్నే లేదు కాబట్టి డోంట్ వరీ అంది గీత. తరువాత ఇంకోసారి, యోగిబాబు నేను కూడా మామూలు మనిషినే, నాకు కూడా అప్పుడప్పుడు నీపై కోపం వస్తుంది. వెంటనే అరిచి మరీ దాన్ని ప్రకటిస్తాను, మనసులో దాచుకోను అంది. 3వ సారి అతడు అదే ప్రసక్తి తెచ్చినప్పుడు, ఈ విషయం గురించి ఇప్పటికే 2 సార్లు మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ అడుగుతుంటే నీకు అప్పుడే చాదస్తం వస్తున్నదని నాకు భయంగా ఉంది. చాదస్తం కాదనుకుంటే ఇంకొకటి అనుకోవాలి. మన మొదటి మ్యారేజ్ డే వస్తున్నది, ఇంకా నీకు నేను పూర్తిగా అర్థం కాలేదనుకోవాలా? అంటే పెళ్లికి ముందు మనం గడిపిన 5 ఏళ్ళు నువ్వు నన్ను గమనించలేదేమో అన్న అనుమానం వస్తున్నది. పెళ్లి అయిన ఈ ఏడాదిలో నన్ను సరిగ్గా పట్టించుకోలేదా అన్న సందేహం వస్తున్నది. నన్ను గమనించినా అర్థం చేసుకున్నా ఇలా మాటి మాటికి అడగవు అంది గీత. అంత బలంగా చెప్పినా యోగి 4 రోజుల తర్వాత తిరిగి ఆ ప్రసక్తి తెచ్చాడు. అనుమానం అదే, కానీ ఎప్పటికప్పుడు కొత్తగా బుజ్జగించాలి. అయినా నువ్వు చేసేది నాకు నచ్చలేదనుకో, ఆ సంగతి మనసులో ఉంచుకోకుండా బయటికి వెల్లడిస్తే నీ పంధా మార్చుకుంటావని నమ్మకం నాకు లేదు. అలాంటప్పుడు పైకి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. గీత కావాలని అలా చెప్పింది. పంధా మార్చుకుంటానో లేదో అన్నది పరిస్థితి బట్టి ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్పలేను. కానీ అలా నేను ఎందుకు చేశానో చెప్పి నిన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తాను అన్నాడు యోగి. ఒకవేళ నేను కన్విన్స్ కాకపోతే? యోగి నుండి చాలాసేపటి వరకు సమాధానం రాలేదు. తర్వాత మెల్లిగా అన్నాడు, నీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నువ్వు చెప్తావు, నా వాదన నేను వినిపిస్తాను, ఇద్దరం పరిస్థితి ఇది అని అర్థం చేసుకుంటాం, అంతటితో ఆ విషయానికి ఫుల్ స్టాప్ పడాలి. అంతేకాని మన అభిప్రాయాలని ఎదుటివారిపైన రుద్దాలనుకోవటం తప్పు. పెళ్లి చేసుకున్నాక ఒకరి అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి కాదనను, కానీ నా ఆలోచనలు నీ కాలికి సంకెళ్లుగా మారటం, నీ ఊహలు చిన్నాకోలై నన్ను నియంత్రించడానికి ప్రయత్నించటం సబబు కాదు కదా. యోగిని అర్థం చేసుకోవటం చాలా కష్టమని గీతకి ప్రస్ఫుటంగా అర్థమైంది.
బయటివారికి చిత్రం అనిపించవచ్చు కానీ ఆమెకి అతడిపైన కోపం మట్టుకు రాలేదు. అతడు అన్న మాటల ఆధారంగా అతన్ని తనకి కావలసిన దానికి ఒప్పించే ప్రయత్నం చేసింది. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవు, నా పుట్టినరోజునాడు ఏదో ప్రత్యేకత ఉంది అని నువ్వు అనుకోలేదు. మిగిలిన రోజుల్లాగానే ఉన్నావు, కానీ మన మ్యారేజ్ డే మాత్రం అలా కాదు. దాన్ని సెలబ్రేట్ చేయవలసిందే. సెలబ్రేషన్ అంటే కేకులు కట్ చేయడం, 5-స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం అని నేను అనటం లేదు. అది ఒక ప్రత్యేకత సంతరించుకున్న రోజుగా పరిగణించి వినూత్నంగా గడపాలి, గీత 2 ముక్కల్లో చెప్పింది. చాలా బాగుంది, కానీ ఇలాంటి వాటిలో నా బుర్ర సరిగ్గా పనిచేయదు, యోగి నవ్వుతూ అన్నాడు. నేనేమనుకుంటున్నానంటే తారని, ఆమె స్నేహితుడు రాజాని భోజనానికి ఆహ్వానిద్దాం, సరదాగా గడుపుదాం, గీత అంది. డబుల్ ఓకే అన్నాడు యోగి. కానీ ఏ సందర్భంగా పిలుస్తున్నామో చెప్పకు అన్నాడు యోగి. గీత పొంగిపోయింది. అవన్నాడు యోగి, ఇంకో శుభవార్త చెప్పాడు. అతడు ఓ పత్రిక ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. ముఖ్యంగా దినపత్రికలో సాహిత్యం డెస్క్లో పని, దానికి తోడు వారపత్రిక మాసపత్రికల సంపాదక వర్గానికి సాయం చేయాలి. ఆ ఉద్యోగం అతడికి బాగా నచ్చిందని, అతడి మాటలలో ప్రతిఫలిస్తున్న ఉత్సాహం బట్టే గీతకి అర్థమైంది. ఈ ఉద్యోగంలో సమస్యలే రావని నాకు గట్టిగా నమ్మకం ఉంది అన్నాడు యోగి. మోడరేషన్కి ఇదే మంచి తరుణం అనుకుంది గీత. అలా అయితే మంచిదే, కానీ అప్పుడప్పుడు నువ్వు అక్కర్లేని సమస్యలని అవసరం లేకపోయినా ఆహ్వానిస్తావు యోగి, అలవాటు పోగొట్టుకుంటే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు అని అంది. అలాగా అన్నాడు యోగి అతి సాదాగా. నీ విశ్లేషణ బాగానే ఉంది, కానీ నాకు అర్థమయ్యేందుకు ఒక ఉదాహరణ ఇవ్వు. గీత విజృంభించింది. రామర్ గురించి, అతడు చేసే మూలికా ఇంధనం గురించి నీకెందుకు మిస్టర్? అది మా ప్రొఫెసర్ కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే నీ పేపర్లు దిద్దే ప్రొఫెసర్ అనుకో, ఆయన ఎలాగే అందరిలో నిలదీస్తే ఆ కోపం మనసులో ఉంచుకుని నిన్ను చాలా రకాలుగా వేధించే అవకాశాలుండేవి కదా. యోగి పగలబడి నవ్వాడు. నీ విశ్లేషణ బాగుంది, కానీ దాని విస్తారణ అధ్వానంగా ఉంది. రామర్ చేసే ప్రయోగాల గురించి, అతడు ప్రకటించిన ఫలితాల గురించి మధనపడవలసిన అవసరం యోగికి ఉందా లేదా అని ప్రశ్నించటమే తప్పు. వినాయకుడు పాలు తాగుతున్నాడని పుకార్లు నమ్మి లీటర్ల కొద్దీ పాలు తీసుకుని వెళ్ళి క్యూలు కట్టిన ప్రజలు ఉన్న దేశం ఇది. ఆ అజ్ఞానంలోనే హాయి ఉంటుంది, శాంతి దొరుకుతుంది. వాళ్ల మానానికి వాళ్ళని వదిలేయకుండా వినాయకుడితోనూ పాలతోనూ సంబంధం లేని వాళ్ళు కల్పించుకుని సర్ఫేస్ టెన్షన్ అని, క్యాపిలరీ చర్య అని సైన్స్ లెక్చర్లు ఇవ్వటం అధర్మం. ప్రజల మనోభావాలని దెబ్బతీయటం అని అనుకోవటం ఎంత ఘోరం. తెలిసిన వాళ్లైనా పూనుకుని అడ్డుపడకపోవటం తప్పవుతుంది కదా. పుకార్ల మూలంగా ప్రజలు తప్పుదోవన పెడుతున్నారని తెలిసాక అడ్డుకోవాలి. అలాగే రామర్ క్లెయిమ్ చేస్తున్నది అశాస్త్రీయమని అర్థమయ్యాక ఆ ప్రొఫెసర్ ఎవడు, ఎలాంటివాడు, మన కులమేనా, మన జుట్టు ఏమన్నా ఆయన చేతికి అందే అవకాశం ఉందా అన్న సంగతుల ఆధారంగా నిలదీయాలని నాకు తెలియదు. చెయ్యాలనుకున్నాక పర్యవసానం ఏదన్నా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అనేది నా విశ్వాసం. గీత మాట్లాడలేదు. నువ్విప్పుడు అన్న విధంగానే నాన్న కూడా అనేవాడు, అందరికీ మనోధైర్యం ఇస్తున్న దేవుడిని నువ్వెందుకు కాదంటావు అని నాన్న అనేవాడు. ఆ రామర్ విషయమే తీసుకో. నేను యూనివర్సిటీలోనే కాదు, బయట కొన్ని రీసెర్చ్ ల్యాబ్లలో సైంటిస్టులతో కూడా చర్చించాను. రామర్ వార్తల్లోకి వస్తున్న మొదటి రోజుల్లో ఆ మూలికా పెట్రోల్ని నమ్మిన వారిలో హేతువాదులు లేరు. రేషనలిజం గొప్ప సుగుణమని నేను ప్రచారం చేయటానికి ఈ మాట చెప్పటం లేదు. నేను గమనించిన సంగతి అది. కానీ ఓ సంగతి ఆలోచించు. ఈ ప్రపంచంలో ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉందని నువ్వు అనుకున్నాక రామర్ చేసినట్లు ఇంకో అద్భుతం కూడా పాసిబులే అన్న నిశ్చయానికి వస్తావు. మనిషి ఆలోచన విధానాన్ని నమ్మకాలు అలా మలుస్తాయి. ఐన్స్టీన్ ఏమన్నాడో తెలుసా? మనిషి 2 విధాలుగా బతకవచ్చుట. 1, ఈ విశ్వంలో జరిగే ప్రతీది ఏదో అద్భుతమని తలపోయటం. 2, మిరకిల్స్ జరగనే జరగవు అని బలంగా అనుకునే జీవన విధానం. మిరకిల్స్ జరగవు అనుకునేవాళ్ళు రేషనలిస్టులు అయితే ప్రతీదీ అద్భుతమే అనుకునేవాళ్ళు బహుశా మునులు, యోగులు అనుకోవాలేమో. ఇంకో రకంగా అంటే మిరకిల్స్ జరుగుతాయి, థర్మోడైనమిక్స్ నిజమే అని అనుకుని 2 పడవల్లో కాళ్ళు ఉంచటం ఐన్స్టీన్ దృష్టిలో బతుకు కాదు. గీత నివ్వెరపోయి వినసాగింది. కొడుకుకి ఒకలాగా తండ్రికి ఇంకోలాగా ఐన్స్టీన్ అర్థమయ్యాడు కదా, ఇహ గీత ఏం మాట్లాడుతుంది?
ఆ మర్నాడు గీత తలుపు తీయగానే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ పూల బొకే ఆమె చేతిలో ఉంచింది దార. థ్యాంక్ యూ అంది గీత. మేమేదో గప్చుప్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే మీరేమిటి నాలుగు చేతులు నిండా ఏవేవో తెచ్చారు. అప్పటికి యోగి కూడా వచ్చాడు. బావగారు చెప్పండి, గురువుగారికి గురుదక్షిణ ఇస్తే ఇలా అభ్యంతరాలు చెప్పటం బాగోలేదు కదూ, తార అంది. అతడు అంగీకారంగా తల ఊపగానే, రాజా కూడా మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాడు మరి. నన్ను గురువుగానా, ఏ విషయంలో, యోగి ఆశ్చర్యంగా అడిగాడు. రాజాకి కూడా ఆ స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంది. అందుకనే తార తనే సమాధానమిచ్చింది. మీరు రాసిన కథలు అతనికి బాగా నచ్చుతాయి. మిమ్మల్ని ఏకలవ్యుడిగా భావించి, సారీ, తనని తాను ఏకలవ్యుడిగా భావించుకుని ఎప్పటికైనా అలా రాయాలి అని అంటూ ఉంటాడు. అలాంటి కహాని ఏదో చెప్పకపోతే కానుకలు పుచ్చుకోవటానికి యోగి అభ్యంతరం చెప్తాడని అనుకుంది తార. ఇద్దరం గురుదక్షిణిచ్చాక మీరిద్దరూ జాయింట్గా కేక్ కట్ చేయాలి. తారా, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నావు, ప్రొటెస్ట్ చేస్తున్నట్లు అంది గీత. నిజానికి యోగికి ఇలాంటివి సుతరాము ఇష్టం ఉండవు. చిన్న కరెక్షన్, పెళ్ళయ్యే ఏడాదయ్యాక కూడా భార్యలు భర్తలను అర్థం చేసుకోవటంలో విఫలమవుతారని గీత నిరూపించింది. నాకు పుట్టినరోజులు జరుపుకోవటం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం పైన నమ్మకం లేదు, ఎందుకంటే జీవితంలో నిజమైన మైలురాళ్ళవి కావు, యోగి అన్నాడు. మరి మ్యారేజ్ డే నిజమైన మైలురాయి అనుకుంటున్నారా, తార ఆసక్తిగా అడిగింది. అనుకుంటున్నాను, యోగి అన్నాడు. తన అభిప్రాయాన్ని గజిబిజిగా వ్యక్తం చేయాలని కాబోలు, మైలు సంగతి సరిగ్గా తెలియదు కానీ రాయి అని మాత్రం గట్టిగా నమ్ముతున్నాను అని చేర్చాడు. అందరూ నవ్వారు. అలా అంటే తార రాజా భయపడతారేమో అంది గీత. అవును తారా, ఇంతకీ పెళ్ళెప్పుడు? తార నిట్టూర్చింది. ఇంకో ఏడాది కానీ మా చదువు అవ్వదు. ఆ తర్వాత ఈయన గారికి చాలా అంబిషియస్ ప్రోగ్రామ్ ఉంది. ఏమిటంత గొప్ప ప్రణాళిక? సారీ, ఇప్పుడు చెప్పను. మేము వచ్చింది మా చరిత్రలు, మా ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పటానికి కాదు. మీరు కేక్ కట్ చేస్తే చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొట్టడానికి. యోగి అభ్యంతరం చెప్పకుండా తార కోరిక తీర్చాడు. భోజనాలు అయ్యాక యోగి ఐస్ క్రీమ్ కట్ చేస్తుంటే రాజా ప్లేట్ అందించి సాయం చేస్తున్నాడు. ఆ ఇద్దరిని దూరం నుండి చూస్తూ తార అడిగింది, అక్క, హౌ ఇస్ దిస్ ఫస్ట్ ఇయర్? వండర్ఫుల్ అంది గీత మనస్ఫూర్తిగా. అయితే నాకు ఒక్కటే రిగ్రెట్, మావయ్య మాతో ఉండకపోవటమే నాకు బాధగా అనిపిస్తుంటుంది. ఆ విషయం ఆమె యోగితో కూడా ఎప్పుడూ అనలేదు. అసలే తండ్రి దూరం అవ్వటానికి తనే కారణమేమో అన్న అపరాధభావం అతన్ని పీడిస్తూనే ఉండి ఉంటుంది. అటువంటప్పుడు ఆ మాట అనటం అతడి ఇబ్బందిని పెంచటం అవుతుంది అని గీత భావించింది. ఎవరికైనా చెప్పుకోకుండా గుండెల్లో దాచుకోవటం కూడా కష్టమేగా. రంగారావు ఉంటున్న ఆశ్రమంలో ఫోన్ ఉంది, కానీ ఇక్కడ ఒకటే ఫోన్ ఉంది. బయట నుండి పదే పదే ఫోన్లు వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అవసరమైతే తప్ప ఫోన్ చేయకండి, వీలైనప్పుడు నేనే చేస్తాను అన్నాడు రంగారావు మొదటిసారి ఇక్కడ నుండి మాట్లాడుతున్నప్పుడు. ఆ తర్వాత ఆయన చాలా రెగ్యులర్గా ఉత్తరాలు రాసేవాడు. గీత మర్చిపోకుండా జవాబు పోస్ట్ చేసేది. ఆ ఉత్తరాలలో యోగి చేస్తున్న ఉద్యోగం గురించి తప్పకుండా రాసేది గీత. ఆయన భయపడినట్లుగా యోగి గాలికి తిరగటం లేదని రంగారావు గ్రహించాలని గీత తాపత్రయం. యోగి ఉద్యోగం మానేసిన సంగతి రాయకుండా ఆగి అతడు కొత్త ఉద్యోగంలో చేరాక ఆ సంగతి తెలియజేసేది. అక్క, ఓ పని చేయండి, మీరే అక్కడికి వెళ్ళి అంకుల్ని చూడండి అంది తార. అవును, యోగి ఈ ఉద్యోగంలోనైనా స్థిరంగా ఓ 6 నెలలు ఉంటే సెలవు తీసుకుని వెళ్ళాలి అనుకుంది గీత. ఐస్ క్రీమ్ తింటూ యోగి అన్నాడు, రాజా, మహత్తరమైన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో ఇప్పుడైనా చెప్తావా? చెప్పడు అంది తార. అదేమిటన్నట్లు అంతా తార వంక చూశారు. తార నవ్వింది, ఎందుకంటే ఆ సంగతి నేను చెప్తే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ అబ్బాయి చాలా సాధారణ స్టూడెంట్లాగా బుద్ధిమంతుడిలాగా కనబడుతున్నాడు, కానీ ఇతడి ఆశలు మాత్రం సాధారణమైనవి కావు. అబ్బో, ఇతగాడికి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరిక. ఆ సంగతి నాతో చెప్పినప్పుడు నేను సంబరపడ్డాను. అతడిని ఎంకరేజ్ చేయాలని ఎప్పటికైనా షారూఖ్తో నువ్వు సినిమా తీయాలి రాజా అన్నాను. ఈయన గారేమో నాలో తెలుసా, షారూఖే స్వయంగా ఈయనకి ఫోన్ చేయాలట. రాజా సాబ్, వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి, ఓ హిట్ ఇచ్చి నన్ను రక్షించాలి అని ప్రాధేయపడాలట.
అప్పుడే షారుఖ్ని డైరెక్ట్ చేస్తాడట. తారా చెప్పిన విధానానికి గీత అయితే పడి పడి నవ్వింది. రాజా, నువ్వు సక్సీడ్ అయితే మా యోగి నీ శిష్యరికం చేస్తాడు. అతడికి కూడా ఒకప్పుడు సినిమాలలో పనిచేయాలని ఉండేదిట, అంది గీత. ఏదో గుర్తుకొచ్చినట్లు యోగి లేచి బుక్షల్ఫ్ దగ్గరికెళ్ళాడు. అందులోంచి ది ఆర్ట్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ పుస్తకాన్ని తీసి రాజాకి ఇస్తూ, మా ఇద్దరి తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ పుస్తకం నీకోసం, అన్నాడు. రాజా మొహం వెలిగిపోయింది. ఈ పుస్తకం గురించి విన్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్, అన్నాడు సంబరపడుతూ. అయినా ఎంబీఏ చదివి సినీ రంగం వైపు వెళ్ళటం ఏమిటి, గీత అడిగింది. లేదక్క, నేను డిగ్రీ చదవకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానని అన్నాను. మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. ఏదో వాళ్ళ తృప్తి కోసం తప్ప నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, అన్నాడు రాజా. మరి ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలిగా, అప్పుడైనా వాళ్ళు ఒప్పుకుంటారా? రాజా గమ్మత్తుగా భుజాలు ఎగరేశాడు. అదే చాలా భయంకరమైన ప్రశ్న, అందుకనే జవాబు గురించి ఆలోచించకుండా పోస్ట్ పోన్ చేస్తుంటాను. నువ్వేం వర్రీ అవ్వకు, నేను జాబ్లో చేరి నిన్ను స్పాన్సర్ చేస్తాను అని చెప్తున్నాను. అందులో సంభవాసంభవాల గురించి ఉన్న అనుమానాలని విస్మరిస్తూ అంది తారా. తారా, రాజా వెళ్ళిపోయారు. గీత, యోగి కలిసి మిగిలిన వంటకాలు ఫ్రిడ్జ్లో అమరుస్తుంటే గీత అంది, థ్యాంక్ యూ యోగి, నీకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసు, అయినా నా కోసమని నీకు ఇష్టం లేని పని చేశావు. కానీ ఆర్ యూ ఆల్సో నాట్ హ్యాపీ నౌ? నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. హేతువాదాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటే జీవితంలో సంతోషం దొరకదు కదూ. యోగి నవ్వాడు. సంతోషాలు చాలా రకాలు గీత, క్లుప్తంగా అన్నాడు. అతడు సాదా సీదాగా అన్నాడు, కానీ ఆ మాటలలో లోతుగా ఇంకో భావం ఉందా అన్న అనుమానం గీతకొచ్చింది. ఆనాటి సంబరాన్ని పునశ్చరణ చేసింది. శుభాకాంక్షలు చెబుతూ రంగారావు 2 రోజుల క్రితమే పెద్ద ఉత్తరం రాశాడు. ఆనాటి ఉదయమే జయ ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పింది. సాయంకాలం రాఘవతో కలిసి వస్తాను అని చెప్పింది. వాళ్ళు రాని లోటు గీత నిమ్ములులాగా గుచ్చింది. ఫ్రిజ్ తలుపు తీసిన గీత టప్పున తలుపు మూసి చేతిలో ఉన్న పెరుగు గిన్నె టేబుల్ పైన ఉంచింది. నిస్సత్తుగా కూర్చుండిపోయింది. తల్లిదండ్రులు ఎందుకు రాలేదో, నిజానికి రంగారావు కూడా ఉంటే బాగుండేది అని కూడా అనుకుంది. కానీ ఆ ప్రస్తావన యోగికి మనస్తాపం కలిగిస్తుందని పైకి చెప్పలేదు. యోగి, బాధ చెప్పుకుంటే తగ్గుతుంది, అమ్మా నాన్న రాకపోవటం నాకు లోటుగానే ఉంది. యోగి ఆమె పక్కన నిలబడి భుజంపైన సుతారంగా తట్టాడు. అతడి మోచేతి వంపులో తల హనించి కళ్ళు మూసుకుంది గీత. ఏదీ ఆశించకపోతే ఈ నిరాశ ఉండదు కదా, యోగి మెత్తగా అన్నాడు. గీత చటుక్కున కళ్ళు తెరిచి, యోగి బాబు నీకు వేదాంతం కూడా తెలుసా, అంది. యోగి నవ్వాడు. ఆమె చెంపలని స్పృశిస్తూ అన్నాడు, వేదాంతంలో ఉన్న కల్పనని తీసేస్తే మిగిలేది నాస్తికత్వం అని అంటారు. గీత తడుముకోలేదు. హేతువాదానికి సెంటిమెంట్స్ కలిపితే ఆధ్యాత్మికత అవుతుందిట. ఆ మర్నాడు పని ఉందని యోగి త్వరగా వెళ్ళాడు. గీత లేపి వెళ్ళటానికి హడావుడి పడుతుంటే జయ వచ్చింది. తల్లిని చూడగానే గీతకి అంతులేని సంతోషం కలిగింది. నిన్న రాలేదే అని నిష్ఠూరంగా అనబోయి తమాయించుకుంది. కూతుర్ని దగ్గరికి తీసుకుంది జయ. నిన్న రానందుకు ఎంత బాధపడ్డానో తెలుసా, వార క్రితం ఆయనకి గుర్తు చేశాను. ఇద్దరం కలిసి సాయంకాలం వచ్చి నీకు అల్లుడికి బట్టలు పెడితే బాగుంటుందని అన్నాను. ఆయన తల ఊపారు. నిన్న ఏమైందో రానని మొండికేశారు. ఆ పోట్లాటలో నాకు మూడ్ లేకపోయింది. దాంతో సాయంకాలం ఫోన్ కూడా చేయాలనిపించలేదు. ఏమనుకోకమ్మా, అంది జయ. తండ్రి ఎందుకిలా అవుతున్నాడో గీతకి అంతుబట్టలేదు. అమ్మా, ఈరోజు సెలవు తీసుకుంటాను, ఈరోజు ఇక్కడే ఉండిపో, అంది గీత. జయ ఒప్పుకుంది. భోజనం చేస్తూ జయ అడిగింది, ఏమిటి ఇప్పుడప్పుడే పిల్లలొద్దనుకుంటున్నారా? సరిగ్గా సెటిల్ అవ్వకుండా బాధ్యతలు పెంచుకోవటం యోగికి ఇష్టం లేదు. అందుకనే గీత జవాబు ఇవ్వకుండా నవ్వి ఊరుకుంది. కబుర్లలో సమయమే తెలియలేదు ఇద్దరికి. చాలా రోజుల తర్వాత నీతో ఇంతసేపు మాట్లాడితే ఎంత ఆనందంగా ఉందో, అంది జయ సాయంకాలం ఇంటికెడుతూ. ఆ రోజు యోగి చాలా ఆలస్యంగా వచ్చాడు. ఏమిటిది యోగి బాబు, ఎన్నెన్నో విషయాలు నీతో ముచ్చటించాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంటే ఇప్పుడా రావటం? దీపావళి ప్రత్యేక సంచిక తయారు చేయటంలో హడావుడి పడుతున్నా. రేపు కూడా ఇలాగే 12 గంటలు పనిచేయాలి, అన్నాడు యోగి. అంటే రేపటి సంజాక్షి కూడా ఇప్పుడే ఇచ్చేశావన్నమాట, అంది గీత నవ్వుతూ.
కాఫీ తాగుతూ తల్లి రావడం గురించి చెబుతూ హఠాత్తుగా ఆగింది గీత. యోగి, నిన్న నీతో ఇంకో విషయం ప్రస్తావించాలనుకుని మర్చిపోయాను. తార ఏమని అన్నదో తెలుసా? మావయ్య దగ్గరికి మీరే వెళ్ళవచ్చు కదా అంది. ది బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నువ్వు ఎప్పుడు సెలవు పెడతావో చెప్పు. యోగి నవ్వాడు. మినిమం 10 రోజులైనా సెలవు కావాలి కదా, 4-5 నెలల తర్వాత ప్లాన్ చేద్దాం అన్నాడు. అతడు 4-5 నెలలు అన్నాడు కానీ ఇంకో 8 నెలలు అదనంగా పట్టింది. నిజానికి గీత ప్లాన్ ప్రకారం 2వ మ్యారేజీ యానివర్సరీని రంగారావుతో గడుపుతారు. టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు, రంగారావుకి చెప్పారు. ఇంకో 2 రోజుల్లో ప్రయాణమనగా రంగారావు ఫోన్ చేశాడు. ఇక్కడ ఆశ్రమంలో ఉన్న కొంతమంది చార్ధామ్ యాత్రకు ఎడుతున్నారు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడేదో కాస్త ఓపిక ఉంది కదా, అందుకని నేను కూడా ఆ పుణ్యక్షేత్రాలని చూడాలని అనుకుంటున్నాను. రేపే ప్రయాణం, మొత్తం 10-15 రోజులు పడుతుంది, ఆ తర్వాత రండి అన్నాడు. యోగికి చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. అయితే 2వ యానివర్సరీ రోజున మాత్రం ఓ మంచి వార్త తెలిసింది. పొద్దున్నే జయా రాఘవ వచ్చారు, స్వీట్లు బట్టలు తెచ్చారు. తండ్రి మొహంలో ఏదో తెలియని కాంతిని చూసి ఎందుకా అనుకుంది గీత. యోగి, రాఘవ కబుర్లు చెప్పుకుంటుంటే జయా గీత కిచెన్లోకి వెళ్ళారు. గీత, నీకో శుభవార్త, నాన్నగారు డ్రింక్స్ మానేశారు. నిజమా? గీత విభ్రాంతితో అడిగింది. గీత కాఫీ కలుపుతుంటే జరిగినదేమిటో జయ చెప్పింది. తాగుడు మానేయాలని రాఘవ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. 2 రోజులు సీసా ముట్టుకోకపోవటం, ఆ తర్వాత నాలిక పీకుతుంటే మళ్లీ మొదలెట్టడం, ఇలా సాగింది. చివరికి కూతురి 1వ మ్యారేజీ యానివర్సరీ సమయంలో ఇక మద్యం ముట్టనని, కూతురికి ఇచ్చే బహుమతి ఇదే అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు 2 రోజుల ముందు ఆగలేక చిత్తుగా తాగాడు. దాంతో కూతురి మొహం చూడలేక అతడు యానివర్సరీకి రాలేదు. కానీ 1 సంవత్సర కాలం అతడు శ్రమపడి మొత్తానికి ఆ దురలవాటుని దూరం చేసుకోగలిగాడు. ఇక ఆ వైపు చూడనని అతడికి దృఢంగా తెలిసిపోవటంతో ఇప్పుడు ధైర్యంగా వచ్చాడు. గీత చెలించిపోయింది. అమ్మా, కాఫీ సంగతి నువ్వు చూసుకో ప్లీజ్ అంటూ హాల్లోకి పరుగుదీసింది. రాఘవ కాళ్ల వద్ద కూర్చుని అతడి ఒడిలో తలవాల్చింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ నైస్ ప్రెజెంట్ అంది. ఒకసారి వాయిదా పడ్డ కాశీ ప్రయాణానికి వరుసగా ఏవేవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఒకసారి యోగికి పనుల ఒత్తిడి, ఇంకొకసారి గీత ఒంట్లో కాస్త నల్లతగా ఉంది. ఈలోగా గీతకి ప్రమోషన్ వచ్చింది, బాధ్యతలు పెరిగాయి. గీతకి యోగికి అనువుగా ఉన్నప్పుడు రంగారావు మిత్రులతో మౌంట్ అబూ చూడటానికి ఎడుతున్నాడు. తర్వాత యోగికి 1 సమస్య ఎదురైంది. అన్నదమ్ములు వాటాలు పంచుకోవటంతో దినపత్రిక అన్నకి, వారమాస పత్రికలు తమ్ముడికి దక్కాయి. ఏదో ఒక పక్షాన్ని ఎన్నుకోవలసి రావటంతో యోగి ఇబ్బందుల్లో పడ్డాడు. తారా రాజా MBA పూర్తి చేశారు. తార ఉద్యోగంలో చేరింది. MBA అయ్యాక రాజా సినిమా రంగానికి ఎడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రాజా వాళ్లతో బాగా గొడవ పడ్డాడు, ఇల్లు వదిలిపెట్టాడు. 1 ఏడాది ఉద్యోగం చేసి వెనక వేసుకుంటాను, ఆ తర్వాత నా గోల్ సినిమానే, 2-3 ఏళ్లు ప్రయత్నిస్తాను, ఫెయిల్ అయితే ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు అని రాజా ప్రకటించాడు. చూడక్క, నేను డబ్బులిస్తే తీసుకోట, ఉద్యోగంలో తను సంపాదించింది 8 రోజులు వస్తే 8 రోజులు సినిమా ఫీల్డ్లో ట్రై చేస్తూనే ఉంటాట, నేను జాబ్ చేసి ఎర్న్ చేసేది ఎందుకు కాదనాలి, తార ఫిర్యాదు చేసింది. రాజా వివరించాడు. సినీ రంగంలో సక్సెస్ని చవి చూసిన వారి కథలన్నింటిలో స్పష్టంగా కనబడేది ఒక రకమైన కసి. ఇలా ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తుంటే ఎలాగైనా క్లిక్ అవ్వాలన్న ఆ కసి ఉండదు. అతడు చేసిన పొరపాటు ఏమిటంటే అటువంటి భవిష్యత్తు ప్రణాళికని ఫ్రాంక్గా తార తల్లిదండ్రులకి కూడా చెప్పాడు. ఇలాంటి పూరం బోకుతో తిరిగావంటే కాళ్ళు విరగొడతాను అని తారని హెచ్చరించాడు తండ్రి. ఆ అబ్బాయికి ఏదో తిక్క ఉంది, లేకపోతే లక్షణమైన చదువు చదివి జీవితంతో గ్యాంబ్లింగ్ ఆడతాడా, అలాంటి వాడిని అల్లుడిగా చేసుకోవటానికి మాకేం తిక్కలేదు అని తల్లి అంది. తార హతాశురాలయ్యింది. అతడు సినిమాలలో క్లిక్ అయితే సమస్య ఉండదు కదా, సముదాయించే యత్నం చేసింది గీత. క్లిక్ అవుతాడో లేదో తెలియదు, అది ఓ పెద్ద సమస్య. అఫ్కోర్స్ అది నెత్తిన పట్టడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు నాకు ఇంకో ప్రాబ్లం ఉంది, నేను రాజాని కలవటానికి అవకాశం లేదు, మాట్లాడటానికి ఆస్కారం లేదు. ఈలోగా నా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు,
జస్ట్ 2 ఇయర్స్ ఓపిక పట్టమని ప్రాధేయపడి ఒప్పించేసరికి నా తల ప్రాణంతోకొచ్చింది. ఈ 2 ఏళ్లలో రాజా ఏం చేస్తాడో తార వాపోయింది. అప్పుడప్పుడు గీతతోనూ యోగితోనూ మాట్లాడితే తారకి సాంత్వనగా ఉంటున్నది. రాజా అయితే 7 ఏళ్లలో మాక్సిమం డబ్బు సంపాదించాలన్న తపనలో మునిగిపోయాడు. రాజా అనే వ్యక్తి ఈ భూమిపైన ఉన్నాడా అన్న సందేహం తారకి తరచూ కలుగుతున్నది. కాలం పరుగుదీస్తూనే ఉంది. ఓ రోజు టీవీలో ఛానల్స్ మారుస్తుంటే రాజా కనబడ్డాడు. ఏమిటా అని గీత యోగి ఆసక్తిగా చూశారు. ఒక సినిమాలో నటిస్తున్న వర్ధమాన నటి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందిట. ఆ యూనిట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజా ఆమెని సమయానికి హాస్పిటల్లో చేర్పించాట. అతడి నుండి ఇంకా వివరాలు రాబట్టాలని టీవీ రిపోర్టర్లు సతతా ప్రయత్నిస్తుంటే రాజా అంటీ ముట్టనట్లు జవాబిస్తున్నాడు. మరునాడు పేపర్లో ఆ వార్త వివరంగా వచ్చింది. అర్ధరాత్రి ఆ సమయంలో రాజా అక్కడ ఉండటం ఎలా సంభవించింది అన్న ప్రశ్నతో ఆ వార్త ముగిసింది. వెంటనే తార గుర్తుకొచ్చింది గీతకి. ఎంత కంగారు పడుతున్నదో పిచ్చిపిల్ల అనుకుంది. ఆమె ల్యాబ్లో పనిచేసుకుంటే ఎవరో విజిటర్స్ వచ్చారని ఫోన్ వచ్చింది. వెళ్ళి విజిటర్స్ రూమ్లో చూస్తే తార ఉంది. గీతను పట్టుకుని తార ఏడవటం మొదలెట్టింది. అదృష్టవశాత్తు ఆ రూమ్లో వాళ్ళిద్దరే ఉన్నారు. ఏమిటిది తారా, మరి చిన్నపిల్లలాగా ఏమిటా ఏడుపు, గీత అంది. వెక్కుతూనే తార చెప్పింది, ఈ సినిమాయా లోకంలోకి వెడితే చెడిపోవటం ఖాయం అని మేముందే చెప్పామా అన్నట్ట ఆమె తండ్రి. అతడిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అందిట తల్లి. రాజా నుండి ఏ కబురు లేదుట. మధ్యలో తార నలిగిపోతున్నది. నువ్వేం కంగారు పడకు, ఎలాగైనా ఎల్లుండి ఆదివారం సాయంకాలం మా ఇంటికి రాజాని తెచ్చే బాధ్యత యోగి పైన వేస్తాను. యోగి సాధిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. నువ్వు కూడారా, ఇద్దరూ ముఖాముఖి మాట్లాడుకుంటే అపార్థాలు కరిగిపోతాయి, నిజానిజాలు తెలుస్తాయి, ధైర్యం చెప్పింది గీత. తారకళ్ళు ఆశతో మెరిశాయి. 1/2 నిమిషం ఆలోచన తర్వాత, అక్క ఓ సాయం చేయాలి, ఆదివారం బయటికెడుతున్నాను అంటే అమ్మకు అనుమానం వస్తుంది. ఆ రోజు నీ బర్త్డే అని రేపు అమ్మ వింటుండగా నన్ను ఇన్వైట్ చేయాలి. నో ప్రాబ్లం, 7 ఏళ్లలో 2 పుట్టినరోజులు జరుపుకునే భాగ్యం అందరికీ వస్తుందా చెప్పు అంది గీత నవ్వుతూ. ఆదివారం నాడు యోగి ఓ ప్రొడ్యూసర్ని కలవాలని పొద్దున్నే వెళ్ళాడు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇది ఈరోజు అన్న వెరైటీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ గురించి వివరించాలని అతడి ప్రయత్నం. సాహిత్య, సంగీత, సినిమా, సైన్స్ రంగాలలో ఆ వారం యొక్క ప్రాధాన్యతని వర్ణిస్తూ ఆ తారీఖు నాడు జరిగిన ముఖ్య విషయాలని, రచనల్ని స్పృశిస్తూ సాగే వినూత్న కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించాడు యోగి. నాకైతే ఆయన ఇంప్రెస్ అవుతాడని నమ్మకం ఉంది, ఇది క్లిక్ అయితే, అర్థోక్తిలో ఆపి గీతకి బై చెప్పాడు యోగి. మధ్యాహ్నం భోజన సమయానికి రావాల్సిన వాడు సాయంకాలం అయినా రాలేదు. చెప్పిన సమయానికన్నా 1/2 గంట ముందుగా తారొచ్చింది. యోగి అతన్ని స్వయంగా కలిసి మాట్లాడాడు. తప్పకుండా వస్తానని రాజా చెప్పాట. ఇక తన పాత్ర అయిపోయింది కదా అన్నట్లు యోగి పొద్దున్నే బయటికెళ్ళాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఇప్పటికీ పత్తాలేడు, కాఫీ తాగుతావనుకుని కూడా కంపెనీ లేదని ఆగాను అంది గీత. కాఫీ తాగి రాజా కోసం ఎదురుచూడసాగారు. 1/4 గంట, 1/2 గంట, 1/3 గంట రాజా రాలేదు. తార భరించలేని టెన్షన్తో నలగసాగింది. గీత ఇంకోసారి కాఫీ తెచ్చింది. తార కప్పు కింద పెట్టిందో లేదో రాజా వచ్చాడు. తార లేచి నిలబడింది. ఏదో అస్పష్టమైన సంశయం ఆమెని కదలనీయలేదు. రాజా అది గమనించినట్లున్నాడు. ఆమెని సమీపించి భుజాన్ని సుతారంగా తాకాడు. తారా ఎలా ఉన్నావు అని మృదువుగా అడిగాడు. తార బదులివ్వలేదు. గీత చెప్పింది, విపరీతమైన టెన్షన్లో ఉంది, ఆ గదిలోకి వెళ్ళి ఇద్దరూ మనసు విప్పి చెప్పుకోండి. ఈలోగా బహుశా యోగి కూడా వస్తాడు, అటు వంట కూడా అయిపోతుంది, భోజనం చేసి ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. రాజా ఏం చెప్పాడో గాని 1/2 గంటలో తార మొహం కళకళలాడింది. కిచెన్లోకి వచ్చి ఇద్దరు గీతకి సాయం చేయసాగారు. రాజా ఎలా ఉంది పరిస్థితి, గీత అడిగింది. రాజా నవ్వాడు. చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్డ్ అది, కానీ ఏ నిమిషానికి ఎందుకు మనస్సు మార్చుకుంటారో చెప్పలేను. ఎదురుదెబ్బలు తింటూ ఎలా వెళ్ళొక్కుకోవాలో నేర్చుకుంటున్నాను. సక్సీడ్ అవుతానని నమ్మకం ఉంది, కానీ ఎప్పటికో చెప్పలేను. కానీ నేను ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు. ఆల్ ది బెస్ట్ అంది గీత మనస్ఫూర్తిగా. వంట అయింది, అయినా యోగి రాలేదు.
ఇక యోగి గురించి మర్చిపోయి మనం తినేద్దామా అని గీత అంటుంటే కాలింగ్ బెల్ మోగింది. పరుగున వెళ్ళి గీత తలుపు తీసింది. ఎదురుగా నవ్వుతూ యోగి, ఏమిటిది యోగి, లంచ్ టైంకి వస్తానని అన్నావు, ఇప్పుడా రావటం? ఫోనైనా చేయవచ్చు కదా, ఎంత నిగ్రహించుకుందామనుకున్నా. అతడు కనబడంగానే అడగకుండా ఉండలేకపోయింది గీత. ఫోనా? ఫోన్ చేయడానికి 2 రూపాయలుంటే ఇప్పుడు ఇలా బండిని తోసుకుంటూ ఎందుకొచ్చేవాణ్ణి? నీకు ఫోన్ చేసి ఆటోలో నన్ను తీసుకువెళ్ళమని చెప్పేవాణ్ణి అన్నాడు యోగి లోపలికి అడుగు పెడుతూ. రాజాని తారని పులకరించి సోఫాలో కూలబడ్డాడు. గీత నీళ్ల బాటిల్ తీసి యోగికి అందించింది. పొద్దున 400 తీసుకుని వెళ్ళాడు అతడు. అందులో 40 అతడి కోసం ఖర్చు చేసుకున్న గీతకి ఆనందమే. అతడు చెప్పింది నిజమే. అతడి దగ్గర డబ్బు హాఫ్ లైఫ్, 5 నిమిషాలే, అందులో సందేహం లేదు. ఇల్లు 2 కిలోమీటర్ల దూరం ఉందనగా బండి చెడిపోయింది. తోసుకుంటూ వచ్చేసరికి ఇంకా ఆలస్యం అయింది, యోగి అన్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొన్న ఆ బైక్ని యోగి కంటే అతడి స్నేహితులే ఎక్కువ వాడేవారు. నిజంగానే అది బాగా పాడయింది. ఇంతకీ మధ్యాహ్నం భోజనం చేశావా లేదా? గీత అడిగింది. నువ్వేం దిగులు పడకు, తిన్నాను. అసలు ప్రశ్న అడగలేదేమిటి అని అనుకుంటున్నాను, యోగి నవ్వుతూనే అన్నాడు. ఆ అసలు ప్రశ్నకి సమాధానం చెప్పు యోగి బాబు. పొద్దున్నే నేనేదో సాధించాలని వెళ్ళాను. తారకి రాజాకి అర్థం కావాలనో వివరించాలనో చెప్పాడు యోగి. ఆ సంగతి ఏమైందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండే ఉంటుంది కదా. సరే నేనే చెప్పేస్తాను. అసలు ఆ ప్రొడ్యూసర్ దొరకటమే బాగా ఆలస్యమైంది. ఇప్పుడొస్తాడు, అదిగో వస్తున్నాడు అని చూస్తూ కూర్చున్నాను. చివరికి 2 గంటల క్రితం దొరికాడు. నా కాన్సెప్ట్ చెప్పాను, శ్రద్ధగానే విన్నాడు, బాగుంది అన్నాడు. ఆ తర్వాత కొత్త పితలాటకం పెట్టాడు. అనుకున్న ఫీచర్కి మధ్య మధ్యలో ఆ వారానికి ఒక్కొక్క రాశి ఫలాలు చెప్పిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. ఆ రోజున పుట్టిన ఫలానా నటుడు, ఫలానా రాజకీయ నాయకుడు రాణించటానికి ఆనాటి గ్రహస్థితులు ఎలా సాయం చేశాయో కూడా చెప్పుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా అని కూడా అన్నాడు. అలా అడగటం డెమోక్రసీలాగా కనపడటానికే కానీ అవి ఉంటేనే బాగుంటుందని అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. నేను అవన్నీ నమ్మను, వద్దు అన్నాను. ఆ మాటలు, ఆ వాదనలు అంతటితో ఆగలేదు. ఎక్కడికో దారి తీశాయి. ఏతా వాతా చెప్పిందేమంటే అతడు డ్రాపౌట్ అయిపోయాడు. ఇది ఎందుకో క్లిక్ కాలేదు. అతడే నవ్వుతూ చెప్పినప్పుడు తను ఎందుకు నవ్వకూడదని గీత కూడా నవ్వింది. ఆ వాదనలు ఎలా జరిగి ఉంటాయో ఆమె ఊహించుకోగలదు. ఇలాంటి వాదనలలో ఎవరూ యోగిని ఓడించలేరు. యోగికి ఆవేశం వస్తే చాలా ఘాటుగా దులిపేస్తాడు. అలా జరిగాక ఏ ప్రొడ్యూసరు యోగితో నవ్వుతూ మాట్లాడలేడు. ఇక క్లిక్ అయ్యే ప్రశ్నే ఉండదు. స్థాపించినప్పటి నుండి దాదాపు 40 ఏళ్ళు వారఫలాలు ఇవ్వకుండా తన ప్రత్యేకతను నిలుపుకున్న హిందూ పత్రిక ఒక్కసారిగా మిగిలిన అన్ని పత్రికల్లాగానే వారఫలాలు, గోచార ఫలాలు ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు యోగి ఎంత బాధపడ్డాడో ప్రత్యక్షంగా చూసిన గీత అతడు ఇంకోలాగా ప్రతిస్పందిస్తాడని అనుకోలేదు. నాకు తెలిసినంతవరకు ఇక ఇలాంటి వారఫలాలు ఇవ్వని దినపత్రిక ఈ దేశంలో మన తెలుగు పత్రిక ఈనాడు ఒక్కటే. రేపో మాపో అందులో కూడా మొదలైతే. నిస్సహాయతతో ఆ రోజున అతడి స్వరం కంపించటం ఇప్పటికీ గీత మర్చిపోలేదు. రాజా, తార కిటికీలోంచి బడికి చూస్తూ ఉండటం గమనించింది గీత. వాళ్ళని కూడా సంభాషణలోకి లాగాలని రాజాని అడిగింది. రాజా, సినిమా రంగంలో సెంటిమెంట్లు, ఛాదస్థాలు ఎక్కువ అంటారు, మీకు జ్యోతిషం పైన నమ్మకం ఉందా? అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది. జ్యోతిషం నిజం అనుకోండి, నమ్మితే మంచిదే కదా. నిజం కాదనుకోండి, అయినా నమ్మితే ఏం నష్టం ఉండదు కదా. గోడపైన హాయిగా కూర్చున్న పిల్లిలాగా అన్నాడు రాజా. యోగిని టీజ్ చేయాలని గీత నవ్వుతూ అంది. యోగి, నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ ఎంతమంది ప్రతిరోజు రాశిఫలాలు చూస్తారో తెలుసా? ఎంతమంది అవి చదివి మనశ్శాంతి, ప్రోత్సాహం పొందుతారో తెలుసా? అటువంటప్పుడు నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలని, నలుగురిపైన రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? జ్యోతిషాన్ని నమ్మి ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ప్రజలకి? నువ్వు బిగ్ బ్రదర్లాగా నిలబడి వాళ్ళని సరైన దారిలో నడిపించాలా చెప్పు. టీపాయ్ పైన ఉన్న పేపర్ అందుకున్నాడు యోగి. దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా భవితను, ప్రపంచంలోని 600 కోట్ల మంది భవితను
ఈ 12 రాసులకి కుదించి చెప్పటాన్ని బూటకం అని తప్ప ఇంకోలాగా ఎలా వర్ణించగలం? నిజం చెప్పాలంటే జ్యోతిషం, జాతకాలు పెద్ద ట్రాష్ ఖచ్చితంగా అన్నాడు. ఇది టూ మచ్ యోగి, నువ్వు నమ్మకపోయినంత మాత్రాన, నీకు నచ్చకపోయినంత మాత్రాన దురుసుగా ట్రాష్ అన్న పదప్రయోగం చేయటం బాగోలేదు. ట్రాష్ అన్న పదం దురుసుగా ఉందంటావా? జ్యోతిషం పెద్ద ట్రాష్ అన్న పదప్రయోగం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. క్షుణ్ణంగా అధ్యయనం చేయకుండా ఆయన అంత మాట అనడు అనుకుని సందేహించకుండా నేను కూడా ట్రాష్ అనడం మొదలెట్టాను. యోగి నవ్వాడు. వివేకానందుడు ఇంకా ఏమన్నాడో విను. హిందువుల అభివృద్ధికి అడ్డుగా నిలిచిన వాటిల్లో జ్యోతిషం కూడా ఉంది అన్నాడు. అలా చెప్పుకుంటూ పోతూ తాను కొంత ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించినట్లున్నాడు. యోగి కొంత ప్రయత్నం చేసి తగ్గాడు. తారా, రాజా మంత్రముగ్ధుల్లాగా రెప్పార్పకుండా యోగినే చూస్తూ విన్నారు. యోగి కొనసాగించాడు. ఇకపోతే మనశ్శాంతి కోసం అంటావా? చివరికి నా శత్రువైనా మనశ్శాంతి కోసం నేను జాతకాలను నమ్ముకున్నాను అంటే పిచ్చివాడా, అంతకంటే మందు కొట్టు బెటర్ అని చెప్తాను. అది నా కన్విక్షన్. దానికి వ్యతిరేకంగా ఏ పని చేయకపోవటం నా నైజం. నువ్వది తప్పు అంటే పెళ్ళానివి కాబట్టి ఇంకోసారి నా ఆలోచన సరళి తప్పో గొప్పో క్షుణ్ణంగా వేరీ చేస్తాను. సైన్స్లో డాక్టరేట్ ఉన్నవాళ్ళు, రాహువు కేతువు లేనని తెలిసిన వాళ్ళు, సిద్ధాంతులు ఇప్పుడు ప్రామాణికంగా తీసుకునే గ్రహాల స్థానాలకి అసలు స్థానాలకి ఎంతో తేడా ఉందని తెలిసిన వాళ్ళు అందరూ పోనీలే, నమ్మితే నష్టం ఏమిటి అన్న ధోరణిలో ఉంటే యోగి రాజీపడని ధోరణి ప్రదర్శించడంతో తార మనసులోనే యోగిని అభినందించింది. చాలామందికి వెర్రితనంలా కనబడే ఆ గొప్పతనం మన ఆప్తులకి ఉంటే మట్టుకు భరించటం నిజంగా కష్టమే. అందుకని గీత అంటే కూడా తారకి గౌరవం పెరిగింది. గీత యోగిని మోడరేట్ చేసే ప్రయత్నాన్ని కొనసాగించింది. రాశిఫలాలు చదవటానికి నమ్మకమే అక్కర్లేదు. ఎంత సరదాగా ఉంటాయో తెలుసా? అంతదాకా ఎందుకు? పొద్దున నువ్వు ఎంతకీ రాకపోయేటప్పటికీ విసుగొచ్చి ఏం తోచక వారఫలాలు చదివాను. ఏం రాశారో తెలుసా? బంధుమిత్రులతో విందు భోజనం, ఆకస్మిక ధనలాభం, దూర ప్రయాణాలు ఉట. మిత్రులతో విందు భోజనం నిజమే కదా, ఆకస్మిక ధనలాభం అంటే ఇదిగో తార ఏం చేసిందో తెలుసా అంటూ తారకి మాత్రమే కనబడేటట్లు కన్నుగీటింది గీత. తార రావటంతోనే ఓ 500 రూపాయల నోటిచ్చింది. ఏమిటి అని అడిగితే నేను ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఓ పుస్తకం మర్చిపోయానట, ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటూనే అలక్ష్యం చేసిందిట. తీరా ఈరోజు చూస్తే అందులో ఓ నోటు ఉందిట. ఇకపోతే దూర ప్రయాణం అంటే 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 అని గీత తడుముకోసాగింది. ఇక ఆ పార్టీ మారి జ్యోతిషాన్ని సపోర్ట్ చేయడం తన వంతు అన్నట్లు యోగి చెయ్యెత్తాడు. దూర ప్రయాణం అంటే నేను చెప్తాను, డాక్టర్ గీతకి ఏదన్నా సెమినార్కి ఆహ్వానం అందుతుందేమో. అందరూ నవ్వారు. మర్చిపోయాను ఇంకో ప్రకటన. ఇందాక ఆ ప్రొడ్యూసర్ చేష్టలతో నాకు విసుగు పుట్టింది. ఓ 4 రోజుల పాటు ఏ ఉద్యోగమూ చేయకూడదనుకున్నాను. అంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను నేనే అభినందిస్తూ స్వీట్లు కూడా కొన్నాను. థ్యాంక్ యూ యోగి, స్వీట్ లేకుండా భోజనం ఎలా పెట్టాలా అని అనుకుంటున్నాను అంది గీత లేస్తూ. భోజనాలు వడ్డిస్తాను, అందరం కలిసి టేబుల్ అరేంజ్ చేద్దాం. యోగి కూడా లేచాడు. భోజనానికి కూర్చోబోతూ తార అంది, మీ మొదటి యానివర్సరీని మాతో గడపటం నేను ఎప్పటికీ మర్చిపోలేనక్క. యోగి ఏదో చెప్పబోయాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. యోగి లేచాడు. మొదలు పెట్టండి, నేను చూస్తాను. పొరపాటున మా ప్రొడ్యూసర్ మనసు మార్చుకుని రాలేదు కదా. ఏ జ్యోతిష్కుడో ఈరోజు నువ్వు అనుకున్న పని మార్పులు చేర్పులు లేకుండా కొనసాగిస్తే నీకు కలిసి వస్తుంది అని చెప్తే తప్ప వాడి మనస్సు మామూలుగా మారదు అంటూ తలుపు తీయటానికి వెళ్ళాడు. కంచంలో ఉన్న స్వీట్ అందుకుని ఒక ముక్క చేసి నోట్లో ఉంచుకున్నాడు రాజా. తలతిప్పి ఎవరు వచ్చారా అని చూసింది గీత. 2 నిమిషాల తర్వాత యోగి లోపలికి వచ్చాడు. చేతిలో ఓ కాగితం ఉంది. రాజా తారా గమనించలేదు గాని యోగి సన్నగా వణుకుతున్నాడు. అతి పసిగట్టిన గీత ఠక్కున లేచి నిలబడింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.